उमराड मंडल आफीस गिरीजन गत आर एजेंसी सर्टिफिकेट एमआरओ आफी चुटू तिग्त विद्यार्थुक एजेंसी सर्टिफिकेट लेवी ग्रमासी पैधन तपे विषय पाए पार्वतीपुर आईटीडीए पीओ गार कल जी एपीओ मिम्मली పిలిపించి ఏజెన్సీ పరిధిలో 8 మండలాల్లో 1446 గ్రామాలు ఉన్నాయని ఇవి మీ ఎంఆర్ఓ ఇచ్చి ఏజెన్సీ సర్టిఫికెట్లు తీసుకోమని చెప్పారు. ఎంఆర్ఓ కలవగా ఈ లిస్ట్ కరెక్ట్ కాదు, రేపు మధ్యాహ్నం రండి అన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు మమ్మల్ని ఉంచి మీరు తెచ్చిన లిస్ట్ ఫోర్జరీ అని, ఇది చెల్లదు అని నేను పిఓ గారితో మాట్లాడతానని అన్నారు. ఇదే విషయమై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెల్లవారులైనా ఇక్కడ కూర్చుంటామని, మా సమస్య పరిష్కారం అయ్యే వరకు అలాగే గిరిజల విద్యార్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇస్తేనే కదులుతామని అక్కడే కూర్చున్నారు. ఏజెన్సీ విషయం గురించి నేను ఏపీ గారికి మొదటిసారి కలవడం జరిగింది. కలవడం జరిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే మీ గ్రామాలు ఏజెన్సీ లిస్టులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి లిస్టు తేవడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ గారికి చూపించడం కూడా చాలా సార్లు జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు, ఏపీఓ గారికి మళ్ళీ కలవాలి, పీఓ గారిని మళ్ళీ కలవాలి అని అంటున్నారు. అయితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఆయన అదే మాట చెప్తే అయితే మేము ఇంకెక్కడికి పోవాలి? అయితే ఇప్పుడు పై నుంచి వచ్చిన ఆర్డర్ ఈయన ఇంకా ముందుకు జరిపించాలి అంతే తప్ప, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కలవడం ఏంటి? అక్కడి నుంచి మేము వచ్చాం దేవుడు అని మేము చెప్తుంటే మళ్ళీ వాళ్ళనే కలవమంటున్నారు వీళ్ళు. అసలు ఇందులో ఏది నిజం తెలియట్లేదు. అసలు ముందు తెచ్చిన లిస్టు అన్ని విలేజెస్ నేమ్స్ ఉన్నాయి, మరి సెకండ్ లిస్ట్ ఎలా రిలీజ్ అయింది? ఆ సెకండ్ లిస్ట్ లో ముందున్న లిస్ట్ లో ఉన్నటువంటి గ్రామాలు ఏవి లేవు. అయితే ఈ ఒక్క రాత్రిలో ఈ గ్రామాలన్నీ ఏమైపోయినట్టు మాయమైపోయినట్టేనా? మరి ఏ విధంగా ఇలా జరిగింది అసలు? ఆ రెండో లిస్టు ఎలా వచ్చింది? అంటే మొదటి లిస్ట్ వాళ్ళు తెలియకుండానే ఇచ్చారు ఆ లిస్టు, రెండో లిస్ట్ ఎలా వచ్చింది? ఇది అంటే వీళ్ళు చేస్తుందా? అంటే ఏ కారణాల వల్ల ఇలా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని? ఇలా ఎందుకు తిప్పుతున్నారు? మరి ముందు లిస్ట్ ఇచ్చినప్పుడు ఏమి తెలియకుండానే ఆ లిస్ట్ ఇచ్చారే వాళ్ళు. మళ్ళీ మేము అడిగేటప్పటికి ఆ ఒక్క రాత్రిలో ఈ గ్రామాలను మిస్ చేసి సెకండ్ లిస్ట్ ఎలా పెట్టారు? మళ్ళీ ఏదో కాంచి చెప్పాలి కదా. ఇంతవరకు తిరుగుతున్నాము, ఇప్పుడు టైం ఎంత అండి? 11 అవుతుంది. ఇంతమంది మేము ఉన్నాం, మరి ఇంతమంది ఉన్నప్పుడు కూడా మాకు ఏదో కరెక్ట్ ఆన్సర్ జడ్జి చెయ్యాలి. ఇది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది కాదు, ఇది ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇంతగా చెయ్యాలి? ఇంతమంది ఉన్నాము.